కాకినాడ పార్లమెంట్ సభ్యుడు మాజీ మంత్రి తోట నరసింహులు సైబర్ నేరం బారిన పడ్డారు. ఆయన డెబిట్ కార్డును క్లోనింగ్ చేసిన సైబర్ నేరగాళ్లు గోవాలో 50,000 రూపాయలు డ్రా చేశారు. దీనిపై ఆయన ఏపీసీఐడి అధికారులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆగస్టు 29న తన ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసినట్లు నరసింహులు సెల్ ఫోన్ కు ఎస్ఎంఎస్ వచ్చింది. 13 లక్షల వరకు ఉన్న తన ఖాతా నుంచి తనకు తెలియకుండా నగదు డ్రా అవడంతో అప్రమత్తమైన ఆయన బ్యాంకు సమాచారం ఇచ్చి లావాదేవీలు నిలిపివేయించారు. సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో వారం రోజుల క్రితం కేసు నమోదైంది. పోలీసుల దర్యాప్తు ప్రకారం డెబిట్ కార్డు క్లోన్ అయినట్లు తేలింది. దీంతోనే డబ్బులు డ్రా చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. నాకు మామూలుగా సహజంగా 29 ఉదయం మెసేజ్ రావడం జరిగింది బ్యాంక్ అధికారుల నుంచి. మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూటిలైజింగ్ ది ఏటీఎం డెబిట్ కార్డ్ అని వారు ఇచ్చారు. మామూలుగా 20,000 వారు 10,000 చొప్పున ఏదో మొత్తం 4 దఫాలుగా 3 దఫాలుగాను 50,000 రూపాయలు డ్రా చేసినట్టుగా వారు ఏటీఎంలో నాకు మెసేజ్ పెట్టారు. నేను డ్రా చేసినట్టుగా కానీ మరి నేను గత 10 రోజులుగా అప్పుడు జరిగే సందర్భంలో ఎక్కడ కూడా ఏటీఎం వాడడం కానీ జనరల్గా సహజంగా నేను ఎప్పుడు ఏటీఎం కార్డు వాడను. మరి ఇప్పుడు కార్డు ఉంచుకుంటాను తప్ప ఏదైనా పర్చేసింగ్ వెళ్ళినప్పుడు షాపింగ్ వెళ్ళినప్పుడు తప్ప ఎప్పుడు కూడా డెబిట్ కార్డును కూడా నేను వాడే పరిస్థితి ఉండదు. అయినా సరే మరి ఈ కార్డుని ఏ రకంగా మరి దొంగతనం చేసి మరి కార్డు ద్వారా మరి కార్డు నా దగ్గర ఉంది, పిన్ కోడ్ నాకే తెలుసు, ఎవరికి తెలియదు. ఆ నేపథ్యంలో మరి 50,000 రూపాయలు ఎక్కడో గోవాలో పనాజీ సిటీలో మరి మనకు సంబంధం లేని ఏరియాలో మరి ఇంత రకంగా టెక్నాలజీ ఎంత దారుణంగా ఉపయోగిస్తున్నారన్న దానికి నిదర్శనం అది. మరి ఈ రకమైనటువంటి దొంగతనాలు ఏటీఎం ద్వారా చేయడం అనేది చాలా బాధాకరం. ఇంచేతంటే ఒక సామాన్యుడు ఎవడైనా సరే వారు కష్టించిన సొమ్మంతా కూడా బ్యాంకులో పెట్టుకుంటే అది ఈ రకంగా సునాయాసంగా 2 నిమిషాలు 3 నిమిషాల్లో కార్డు లేకపోయినా పిన్ కోడ్ తెలియకపోయినా సరే దొంగతనం జరగడం అనేది చాలా విచిత్రమైన పరిస్థితి. సాధారణంగా కొన్ని సంవత్సరాల క్రితం మనం అనుకునే వాళ్ళు కొన్ని దొంగతనాలు జరిగేవి ఏటీఎంలో కార్డు ఉంటే పిన్ కోడ్ లేకపోతే దొంగతనం చేయవనేది ఉండేది. అయినా సరే చేశారు, చేస్తున్నారు. అలాగే పిన్ కార్డ్ తెలిసి పిన్ నెంబర్ తెలిసి కార్డు లేకపోయినా సరే దొంగతనం చేయొచ్చని ఉంది. కానీ ఈరోజు నా అకౌంట్లో తీసింది 2 లేకపోయినా సరే దొంగతనం చేశారు. పిన్ కోడ్ లేదు, కార్డు లేకపోయినా సరే దొంగతనం చేశారు. అంటే టెక్నాలజీ ఎంత దారుణంగా వెళ్ళింది.